ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫోటోలు కూడా పెట్టాలా? చట్టం ఏం చెబుతోంది? ఇది వాలంటరీ నిర్ణయమా? అసలు పట్టా బుక్కులపై ఇతర డాక్యుమెంట్లపై ఫోటోలు ముద్రించడం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబుతో సమానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు అన్ని కార్యాలయాల్లో కనిపిస్తున్నాయని, అలాగే తెలంగాణలోనూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మల్లు బట్టి విక్రమార్క ఫోటోలు కూడా ఉండాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు డిమాండ్ చేశారు. మరి తెలంగాణలోనూ సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి ఫోటోలు ఇక నుండి ప్రభుత్వ కార్యాలయాల్లో దర్శనం ఇవ్వనున్నాయా? ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరెవరి ఫోటోలు ఉండాలి? జాతిపిత మహాత్మాగాంధీ ఫోటో సహజంగా ఉంటుంది. అదే నేపథ్యంలో రాష్ట్రపతి, ప్రధాని ఫోటోలు ఏర్పాటు చేస్తారు. కొన్ని చోట్ల దాంతో పాటు రాష్ట్ర, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ఫోటోలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు. సమాన స్థాయిలో ఈ రెండు ఫోటోలు ఉండాలి అని ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఆ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఉప ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉండాలి, ఉప ముఖ్యమంత్రి ఫోటో లేదు అనేటటువంటి అంశాన్ని మాజీ మంత్రి నరసింహులు వివాదంగా మార్చారు. నరసింహులు చెప్పిన దాని ప్రకారం రెండు ఫోటోలు సమర్థ స్థాయిలో లేవు. అదే సందర్భంలో చాలా చోట్ల కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే ఉంది అనేది వివాదం. అసలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరి ఫోటోలు ఉంచాలి అనే అంశం మీద దేశవ్యాప్తంగా కూడా చాలా చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఫోటోలు ఉంచినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోలు ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోని కూడా అదే స్థాయిలో ఉంచాలి అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి అనేది క్లియర్. ఇప్పుడు తెలంగాణలో కూడా, తెలంగాణలో చాలా చోట్ల వాడుతున్నారు అనేటటువంటి వాస్తవం, కొన్ని చోట్ల లేదు అనే అంశాన్ని ముందుకు తీసుకురావటం ద్వారా మరొక సామాజిక కోణాన్ని, ఇతరత్ర రాజకీయ కోణాన్ని ముందుకు తీర్చారు మాజీ మంత్రి నరసింహులు. నరసింహుల మాట, నరసింహుల డిమాండ్ కాసేపు పక్కన పెడితే వాస్తవంగా అసలు ఎవరి ఫోటో ఉండాలి అనే అంశం పైన దేశవ్యాప్తంగా చాలా కాలం నుంచి చర్చ ఉంది. ప్రధాని, రాష్ట్రపతి ఫోటోలని ఉంచటం దేశ సార్వభౌమత్వానికి ప్రతీకగా వర్ణించే వాళ్ళు ఉన్నారు. సుదీర్ఘకాలం పాటు వలస పాలనలో ఉన్నటువంటి మనం కింగ్ జార్జ్ ఫోటోలు, రిటర్న్ రాని ఫోటోలు భారతదేశ కార్యాలయాల్లో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ స్వాతంత్రానంతరం వచ్చినటువంటి ఈ డిమాండు, స్వాతంత్రానంతరం వచ్చినటువంటి ఈ చర్య సార్వభౌమానికి ప్రతీకగా చెప్పారు. వీఆర్ ఏ సావరిన్ కంట్రీ, సావరిన్ గవర్నమెంట్ అనే విషయాన్ని ప్రజల్లో నమ్మకం కలిగించడానికి, అదే సందర్భంలో విస్తృతంగా ప్రపంచ దృష్టికి తేవటం కోసం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రపతి, ప్రధాని ఫోటోలు ఉంచాలి అనేటువంటి అంశం వచ్చింది. దానికి కొనసాగింపుగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ రకమైనటువంటి ఏర్పాటు జరిగింది. ఒకటి ముఖ్యంగా చెప్పాలంటే, ప్రపంచవ్యాప్తంగా దేశ అధినాయకుల ఫోటోలు ఉంచడం చాలా సహజమైనటువంటి ప్రక్రియ అయినప్పటికీ, చివరికి కమ్యూనిస్టు దేశాల్లో కూడా కమ్యూనిస్టు నాయకులు, అధినాయకుల ఫోటోలు ఉంచడం సహజమైనటువంటి ప్రక్రియ అయినప్పటికీ, దీని వెనుకున్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే, దేశం సార్వభౌమాధికారం పొందినటువంటి దేశం, పూర్తి స్థాయి సావరిన్ కంట్రీ అని ఇండికేట్ చేయడానికే ఈ రకమైనటువంటి చర్య మొదలైంది. ఇప్పటికీ అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళకి కామన్వెల్త్ దేశాల్లో ఒకటైనటువంటి ఆస్ట్రేలియా లాంటి కొన్ని దేశాల్లో ఇవాళకి అవి పూర్తిగా సెమీ సావరిన్ కంట్రీస్గా ఉన్న అంటే నిదర్శనంగా బ్రిటిష్ రాణి, బ్రిటిష్ రాజుల ఫోటోని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, చివరికి నగదు మీద కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు వేయటం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో భారతదేశ సార్వభౌమత్వానికి ప్రతీకగా వేస్తున్నటువంటి ఫోటోల సాంప్రదాయం, అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్నే పాటించటం, ఆ నేపథ్యంలో ఈ సాంప్రదాయకంగా వస్తున్నటువంటి ప్రక్రియలో ఈ మోత్కుపల్లి నరసింహులు ఏమని ఈ అంశం ఎటువంటి చర్యలకు దారితీస్తుందో చూడాలి.